ఇక సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు తాగిన పోడు రైతులు ఫారెస్ట్ వాళ్ళు భూమి గుంజుకుంటున్నారని ఆత్మహత్య యత్నం మెదక్ జిల్లా కౌడిపల్లిలో ఘటన టు సిగ్గులేని విధవ సన్నాసి మన బాతాల పోశెట్టి నీ సొంత జిల్లాలో लेने लगे नी ता सर आ रैतु सूसाइड सूसाइड अटेंप्ट एंदुकंटे मन दोंगे मनडु नेने कुर्चेसुकोनि कूसोनि कट्टिस्ता एदि पट्टालु इस्ता मीकु पोड रैतुलकु अनि चेप्पिन एमैंदि बातारा पोसेटे अर्चमोलैन कूसोनि तनकि एमैना इब्बंदा कुर्चीला एन्नि माटलु चेप्तावा इंका दोंग माटलु खर्चुपेट्टि జేసీబీ తీసుకొచ్చి ఆ ఊరి సర్పంచ్ గాడు జేసీబీ తీసుకొచ్చి పల్లె ప్రకృతి వనం పెడతా అని చెప్పి అన్నాడు. మన గాండే ప్రకృతి వనం చెప్పింది. మీరైతే ఏమంటారన్న కేసీఆర్ మీరు ఒక మాట చెప్పండి అన్న. పోడు భూములకు పట్టాలు ఇస్తా అని చెప్పినటువంటి దొంగ కేసీఆర్ ను మీరు ఏమంటారు చెప్పు. ఇప్పుడు ఆ రైతు గోస చూసిన తర్వాత కేసీఆర్ 420 కేసీఆర్ దొంగ అంటారు. మీకు నచ్చింది అనుకో పోరిగా. ఏమంటారన్న లుచ్చా అని తిడుతున్నారు. నీ లుచ్చా బతుకు దలగబెట్ట నువ్వు బతికినో పంది బతికింది బాతాల బోసెట్టి ఏం లాభం అని తిడుతున్నారు ఇగో తూ అంటున్నారు ఎంతన్న తక్కువేనట దొంగ బాతాల బోసెట్టి ఓ ఇడియట్ గవర్నమెంట్ ఇక్కడ నీ ఫామ్ హౌస్ కాడ మన 25 ఎకరాలు మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకున్నావు नी अय जागीरा एडिकेल वस्तुन्नाय पैसलु पेदोडिकि मात्रं भूमि दोरकदा बतुकुदामंटे भार्य पिल्लल्नि रक्षिंचुकुंदामंटे एमंटं प्रजलारा तिन्मार मल्लन्न अंटारंटे उत्तगने अंटाडा तिन्मार मल्लन्न पेदोनिकि भूमि रैतु दग्गर भूमि लेकुंटे राक्षसुल दग्गर 450 एकराल आयन फाम हाउस 450 एकराल केसीआर फाम हाउस एड कष्टं चेसि संपादिंचिडि एड कूलिकि पोयिंडि संपादिंचिडि इदंता इवन्सो मीदंता ఈ 450 ఎకరాలు ఆడ 32 ఎకరాలు ఇన కొడుకు ఫామ్ హౌస్ 32 ఎకరాలు జనవాడ జనవాడ కందికాడ కవిత ఫామ్ హౌస్ అజీజ్ నగర్ కాడ హరీశ్రావు ఫామ్ హౌస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఈ కొడుకులకు ఫామ్ హౌస్లన్నీ ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల సంపద ఎడంగ వచ్చింది ప్రజలారా పేదోడికి మాత్రం ఇది రావా మంత్రి మల్లారెడ్డి చెప్పు తీసుకొని కొడతా అంటున్నాడు మంత్రి మల్లారెడ్డి 600 కోట్ల 600 ఎకరాలు డైరెక్ట్ 600 ఎకరాలు ఇన్ని కంగుటి గానికి ఎక్కడి నుంచి వచ్చాయి ప్రజలారా మనం కూడా మారాలి ఓటు ఎవనికి ఇస్తున్నామో ఆలోచన చేసుకోవాలి మనం బానిసలుగా బతకవద్దు ఓటు అనేదే పవిత్రమైంది పవిత్రమైంది ఓటు ఆ ఓటు పక్కదారి పడుతుంది కాబట్టి ఇటువంటి దొంగలు వస్తా ఉన్నారు తాయితే కోటర సిసల దాగాలి లేకపోతే పురుగుల మందు దాగాలి తెలంగాణ రాష్ట్రంలో ఏం గింత సిగ్గుండాలే కదా నీకు సిగ్గుండాలి కదా కేసీఆర్ ఇంత మంది తిడతా ఉంటే ఇంత మంది తూ అని ఉంచుతా ఉంటే నీకు నీ కుటుంబాని ఈ ఒకవేళ నన్నే అంటే నన్న నీళ్ళేని బయల దుంకి చచ్చిపోదు నేను తిట్టిన తిట్లకు ఎందుకయ్య బతుకు మనిషి మనిషి బతికితే మళ్ళ జన్మలేదు కేసీఆర్ ఇప్పటికైనా సరి చేసుకో మళ్ళ జన్మలేదు ఇప్పుడే సరి చేసుకో ఏం సరి చేసుకున్నా దొంగనా కొడుకు ఎట్లా బతారా ఇటువంటి వాళ్ళు ఇటువంటి పేదోళ్ళు వాళ్ళ తాతల దగ్గర నుంచి సాగు చేసుకుంటున్న భూమి పల్లె ప్రకృతి వనం పెడతారట నీ బొంద పెట్టుకో అలా సప్పుడేక పల్లె ప్రకృతి వనం అంట పల్లె పల్లెలల ప్రకృతి లేదా
వాటి నాశనం చేసిందా నువ్వు? తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దేశంలోనే అత్యధిక చెట్లు నరికిన దొంగవు నువ్వు. మళ్ళా నేను మొక్కలు పెడుతున్నా అని చెప్పి వాడోడు హ్యాపీరావు గాడు, వాడోడు మొక్కలు పెట్టుడు, సెల్ఫీలు దిగుడు, ఫోటోలు పెట్టుడు, ఇదా ఇంత దొంగలా? అడవిలలో చెట్లు పెడుతున్నాడు, నర్సాపూర్ అడవిలో చెట్లు పెట్టేస్తున్నాడు. అడవిలో చెట్లు పెడతారే వాడన్నా? అడవి ఉండే అడవే చెట్లతో ఉండే అది కథ. ప్రజలారా, రైతు సోదరులారా, వీడు కుండలు పెట్టి భగవన్ లెక్కపోతుండు, తస్మాత్ జాగ్రత్త. ఈ పురుగుల మందు డబ్బా ఈ దాకానే ఆయన, రేపు మన దాకా వస్తుంది కేసీఆర్ కోటేస్తే.